వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిన అభివృద్ధి శూన్యమని కావలి నియోజకవర్గం టీడీపీ మత్స్యకార నాయకులు ధ్వజమెత్తారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ పాలశెట్టి, టీడీపీ కావలి రూరల్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ఇటీవల కావలి మత్స్యకార గ్రామాల్లో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించినట్లు చెప్పారు. మత్స్యకారులు లోకేష్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. టీడీపీ హయాంలో మత్స్యకారుల సామాజిక భద్రతకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు. ఎఫ్డీఆర్ ఆర్కేఈవై ద్వారా చేపలు పట్టే మత్స్యకారులకు 75%, ఎస్సీ ఎస్టీలకు 95%తో రాయితీ పథకాలు అందించినట్లు చెప్పారు. ఇందుకు ప్రస్తుతం వైసీపీలో ఉన్న బీదా మస్తాన్రావు సాక్షి అన్నారు. మత్స్యకార గ్రామాల్లో తాగునీరు, అంతర్గత సిమెంటు రోడ్లు, సముద్రం వద్దకు రోడ్లు, మల్టీపర్పస్ రక్షిత భవనాలు నిర్మించారన్నారు. కాని వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాతో అనేక ఆంక్షలతో కోతలు విధిస్తూ తూతూ మంత్రంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కావలి మత్స్యకారులు 4.5 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి గుర్తొచ్చి ఏదో ఆత్మీయ సమావేశం పెట్టారన్నారు. అక్కడ మాకు రాయితీ పథకాలు కావాలని అడిగిన మత్స్యకారులను పోలీసులతో బయటకు గెంటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ బాబు గారికి మత్స్యకార సోదరులు సోదరిమణులు బ్రహ్మరథం పట్టిన దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో 50 ఏళ్లకే సామాజిక భద్రతగా పింఛన్ ఇచ్చిన, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎఫ్డిఎస్ ద్వారా, ఎఫ్డిఎస్ అంటే ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్, ఆర్కేవీవై ద్వారా రాష్ట్రీయ వికాస కృషి యోజన వికాస్, దాని ద్వారా ఎస్సీ ఎస్టీలకైతే 90% సబ్సిడీతో పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మత్స్యకారులకు 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతే అంతేకాదు, తీర ప్రాంత గ్రామాలలో మత్స్యకార గ్రామాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, సముద్రానికి వెళ్ళే దారులు కానీ, మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ, షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా, ఒకటి కాదు మత్స్యకార గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, స్కూల్ బిల్డింగ్లు, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి మీద మౌలిక వసతులు కల్పించారు. గ్రామాల్లో గత ప్రభుత్వం చేసిన మౌలిక వసతులే ఇప్పటి వరకు గ్రామాల్లో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళైనా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మత్స్యకార గ్రామాల్లో చేయలేదు. ఈ ఎఫ్డిఎస్ ద్వారా ఏదైతే వాళ్ళ జీవన ఉపాధికి ఉపయోగపడే వేట పరికరాలు ఏదైతే ఉన్నాయో, పడవ, వల, ఇంజన్లు అనేది ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానమే చేపల వేట, సముద్రంలో చేపల వేట చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధానం. అలాంటి జీవన విధానానికి వేట పరికరాలు అందించే గతంలో ప్రతి సంవత్సరం ఎఫ్డిఎస్ ద్వారా అందించేవాళ్ళం పడవ, వల, ఇంజన్లు. ఈనాడు 4.5 ఏళ్ళైనా ఒక్క ఇంజన్ ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక పడవ ఇచ్చిన దాఖలాలు లేవు, వల కాదు కదా ఒక నూలు పోకూడ ఇచ్చిన సందర్భం లేదు. ఈ 4.5 ఏళ్లలో ఒక మత్స్యకార భరోసా దా పేరుతోటి, అది కూడా మత్స్యకార వేట చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా